మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు ప్రపంచంలో 12 కోట్ల మంది ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో 10 కోట్ల ప్రజలు ఉన్నారు. ముఖ్యమంత్రులు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దయచేసి మీరు సపోర్ట్ చేయండి. లేట్ అయినా పర్వాలేదు, ఇప్పటికైనా కనీసం 6 నెలలు మాక్సిమం పెట్టుకొని 3 వారాలు కాకుండా 6 వారాల నుంచి 3 నెలలు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అవసరమైతే 6 నెలలు మనం సమయాన్ని పాటించాలి. ఏంటి ఈ క్వారంటైన్ని, ఈ బిజినెస్ని స్పందించి స్కూల్స్ని క్లోజ్ చేసి హాస్పిటల్లో ఉన్నవారికి సపోర్ట్ చేసి పోలీసులకు మనం కోఆపరేట్ చేసి ఎవరు కూడా బయటకు రాకుండా అవసరమైన వస్తువులకు మాత్రమే గవర్నమెంట్లు కూడా కొంచెం రేషన్ని ప్రజలకు కావాల్సింది ఒకవేళ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అందించగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పినట్లు పాస్టర్లు మీ పని మీరు చేయండి, కోఆర్డినేటర్లు మీ పని మీరు చేయండి, మీడియా మిత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారు, దీన్ని అద్భుతంగా రిపోర్ట్ చేస్తున్నారు, అన్ని ఛానల్లో రిపోర్ట్ చేస్తున్నారు, కంటిన్యూగా దీన్ని రిపోర్ట్ చేయాలి. మనకు ఒకటే ముఖ్యం ఇంపార్టెంట్ ఏంటంటే మనం అందరం కలిసి పనిచేయాలి. కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరము పనిచేస్తే దీని రిజల్ట్స్ ఏంటి? ఈ వైరస్, ఈ చైనీస్ కరోనా వైరస్ గాలిలో ఉంది, దాన్ని మనం చూడలేము, తాకేస్తుంది. దాని కొంతమంది అయితే మయామి మేయర్ అయితే సింప్టమ్స్ లేకుండానే ఆయన ట్రీట్ అయ్యాడు. వాషింగ్టన్ డీసీలో ప్రామినెంట్ క్యాథలిక్ ఫాదరు సిఎన్ఎన్ ఆండ్రూ కోమో న్యూయార్క్ గవర్నర్ క్రిస్ కోమో సిఎన్ఎన్ యాంకర్ కూడా వచ్చేసింది. మంచి హెల్తీ యావరేజ్ పీపుల్ 50 సంవత్సరాల లోపు వారికి ఎక్కువ వస్తుంది, చిన్నపిల్లలకు కూడా వస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఇంకా కొంచెం స్టెప్ పెంచాలి. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, గవర్నమెంట్లు కానీ, కలెక్టర్లు కానీ, పోలీసులు కానీ మీరు అపార్థం చేసుకోకుండా దీన్ని సీరియస్గా, ముఖ్యంగా యూత్ దయచేసి వినండి, ఇది తమాషా కాదు, దయచేసి సీరియస్గా తీసుకోండి. గాలిలో ప్రవేశిస్తుంది, ఇది గాలిలో ప్రయాణం చేస్తుంది ఈ వైరస్. దీనికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇది పర్పస్ఫుల్గా చైనా వారు చేసినట్టు రుజువులన్నీ కనబడుతున్నాయి. అందుకే మిమ్మల్ని అందరూ, మనమందరం కలిసి ఫైట్ చేస్తే చైనీస్, చైనా నుండి మనకు న్యాయం జరగాలని ఫైట్ చేయాలి, ప్రేయర్ చేయాలి. నేనైతే ఇంకా రెగ్యులర్గా ఈరోజు రేపు రాహలకపోయినా ఫేస్బుక్లో మీరు దయచేసి అర్థం చేసుకోండి, మనం అందరం కలిసి పని చేస్తే ఈ లెటర్లు మీరు చూస్తారు, కొత్తలో కొత్త వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తుంది చూస్తారు. ఇది చిన్న యుద్ధం కాదు, ఇది తరతరాల యుద్ధం, ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తున్న యుద్ధం, దాదాపు 40 సంవత్సరాల నుండి. దీన్ని మనం అరికట్టాలంటే ముందు మనం బాగుండాలి, ముందు మనం ఈ వైరస్ రాకుండా కాపాడుకోవాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, చేతులు బాగా కడుక్కోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అందరూ అవేర్నెస్ను పాటించాలి, ఇతరులకు షేర్ చేయాలి. ఈ వీడియోను కూడా ఫ్రీగా మీరు అందరికీ షేర్ చేయండి. ఏప్రిల్ 10-11 ఈస్టర్ గుడ్ ఫ్రైడే టైంలో ప్రార్థన, రాత్రి 9 గంటల కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాను. దయచేసి నా ప్రార్థనను కూడా మన టెలివిజన్ వారు, మీడియా వారు, యూట్యూబ్ వారు బ్రాడ్కాస్ట్ చేస్తే 12 కోట్ల తెలుగు ప్రజలు, 150 కోట్ల ఇండియన్సు, 800 కోట్ల ప్రపంచ వాసులందరికీ ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చింది కదా.